నందిపేట్ మండలంలోని పలు గ్రామాలలో గడప గడపకి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి. సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయి. బాల్కొండ నియోజకవర్గంలో ప్రచారంలో ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్య. ఆర్మూర్ పట్టణంలో వీధి వీధికి విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి సతీమణి రజితత్వం. కొనసాగుతున్న తహసీల్దార్ల బదిలీలు, ఆర్మూర్ నూతన తహసీల్దార్గా రణా ప్రతాప్ సింగ్ బాధ్యతలు స్వీకరణ. నిద్దాపల్లిలో ఘనంగా రోటీ పండగ, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలరించిన విద్యార్థులు. నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే జరిగిందని టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం నందిపేట్ మండల నాయీ బ్రాహ్మణుల సంఘం మొత్తం జీవన్ రెడ్డికి మద్దతుగా తాము కారు గుర్తుకే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సకల జనుల అభివృద్ధి కొరకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతుంటే తట్టుకోలేక ముందస్తు ఎన్నికలకు వెళ్లారని చెప్పారు. నాయీ బ్రాహ్మణుల కొరకు ప్రభుత్వం ఇప్పటికే 50,000 రూపాయలు పూర్తిగా సబ్సిడీగా ఇస్తుందని గుర్తు చేశారు. నైట్ 9 నుంచి ఇంకో నెంబర్ వేసుకొని ఛార్జ్ కావచ్చు, మా పిల్లగాళ్ళకి నాయక బ్రాహ్మణ ఉద్యోగాలు కావచ్చు, పేద అక్క చెల్లెల ఇల్లు కావచ్చు, నాయక బ్రాహ్మణకి ఇల్లు కావచ్చు, ప్రభుత్వ పథకాలు ఏమైనా కావచ్చు, అవి వస్తే మొదటి వరుసలో ఇచ్చేది నాయక బ్రాహ్మణకి అని చెప్పింది. మా తండ్రి కోసం అవసరమైతే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లి అక్కడ చర్చించి అక్కడ కాకపోతే మీరు గెలిపించిన తర్వాత మీకోసం మీ రిజర్వేషన్ల కోసం మరి నేను అసెంబ్లీలో కొట్లాడతా అని చెప్పి మీకు తెలిసి నేను ఉండేది పెట్టు. ఆర్మూర్ డబ్బులు కూడా ఆర్మూర్ నిజామాబాద్ డబ్బులు కూడా వేసిన ఇంతకుముందు పంచాయతీ కూడా పోవాలంటే ఇక్కడి నుంచి ఆర్మూర్, ఆర్మూర్ నుంచి నిర్మల్, నిర్మల్ నుంచి పంచాయతీ 90 కిలోమీటర్లు లేదంటే పుట్టవై పుట్టే ఉండాలి. ఈ రోజు పంచగోడ బ్రిడ్జి 110 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన వ్యక్తి ఆర్మూర్ లో 100 పరికర ఆసుపత్రి తీసుకొచ్చిన, ఆర్మూర్ కు రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన, ఆర్మూర్ కు ఆరు బైపాస్ రోడ్ తీసుకొచ్చిన. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పలు సంఘం సభ్యులు, మిషన్ భాగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాల పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. అన్ని పథకాలు విజయవంతంగా అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. రాష్ట్రంలో కారు జోరు కొనసాగుతుందని, ఇక ఎవరు ఆపలేరని, మంచి మెజార్టీతో మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో భారీ సంఖ్యలో చేరుతున్నారని వివరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కేవలం 4 సంవత్సరాల కాలంలో దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి దర్గాలు కావచ్చు, మసీదులు కావచ్చు, షాదీఖానాలు కావచ్చు, ముస్లిం గ్రేవ్యార్డ్స్ కి కాంపౌండ్ వాల్స్ కావచ్చు, ఇవన్నిటికి కూడా మనము 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చేసుకున్నాం. అందుకే ఇవాళ బాల్కొండ ముస్లిం యువకులు కూడా మరి కలిసి వస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి. ఒకటే ఆయన ఉద్దేశం, తెలంగాణని 1 స్టేట్గా ఇది దేశంలో నిలబెట్టాలి. 1 స్టేట్ ఇవాళ తెలంగాణ, ఆదాయంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు,
దేంట్లో తీసుకున్నా 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఈ రాష్ట్ర ఈ దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఒకటే ఉన్నది. ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ లేదు. ఇట్లా దేంట్లో తీసుకున్నా ఇవాళ తెలంగాణ నంబర్1గా ఉన్నది. తెలంగాణ నంబర్1గా ఉండాలి. తెలంగాణ ప్రజలందరూ బాగుండాలి, పేదవాళ్ళు బాగుండాలి, రైతులు బాగుండాలి, నా అక్కా చెల్లెలు బాగుండాలి. బీడీ కార్మికుల గురించి ఎవరు ఆలోచించలే దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మరి 40-50 సంవత్సరాలు ఆలోచన చేయనటువంటి బీడీ కార్మికులకు కూడా ఇవాళ 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటున్నాం. రేపు పొద్దున వాళ్ళకు కూడా 2016 రూపాయల పెన్షన్ అవుతా ఉన్నది. ఇట్లా అన్ని వర్గాలని కాపాడుకుంటూ ఆదుకుంటూ కడుపులో పెట్టుకుంటూ ముందుకు పోతున్నాడు కేసీఆర్. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ప్రభంజనం లాగా ఇవాళ తండోపతండలుగా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. కారుగుర్తుకు మద్దతుగా ఉంటామంటున్నారు. నిజంగా కూడా నా జన్మ కూడా ధన్యమైంది. నేను మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేగా ఈ 4 సంవత్సరాల కాలంలోనే నియోజకవర్గంలో 50 సంవత్సరాలుగా కానటువంటి పనులని ఎన్నో పనులను నేను చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారి నాకు వారితో ఉన్న చనువు వల్ల మరి వారు నా మీద దయతో 100 కోట్ల రూపాయలు నాకు మంజూరు ఇచ్చి ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో కొత్త రోడ్లు, బీటీ రోడ్లు వేసుకోవడం జరిగింది. 70 కోట్ల రూపాయలతో గ్రామాల్లో సీసీ రోడ్లు వేసుకుంటా ఉన్నాం. అట్లనే 70 కోట్ల రూపాయలతో పెద్దవాగు, కపలవాగు మీద 12 చెక్ డ్యాంలు కట్టుకున్నాం. ఆ చెక్ డ్యాంలు వెనకాల నీళ్లు నిలిచి ఉంటున్నాయి. అట్లనే 70 కోట్ల రూపాయలతో ఒక 5 లిఫ్టులు పెట్టుకున్నా ఉన్నాం. కుక్నూర్ లిఫ్టు, బసాపూర్ లిఫ్టు, గుమిరియాల్ లిఫ్టు, పల్లికొండ లిఫ్టు, ఎస్ఆర్ఎస్పి లక్ష్మీ లిఫ్టు, 11 కోట్ల రూపాయలతో గట్టుపొడిచిన వాగు ఛానల్ని కూడా మంచిగా చేస్తూ ఉన్నాం. ఇట్లా ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలుగా కాకుండా నాకు నేనుగా నియోజకవర్గంలో ఎక్కడ ఏది వాడుకుంటే బాగుంటుంది, ఎక్కడ ఏ రిసోర్సెస్ ఉంది, దాని నీళ్ళని ఎట్లా వాడుకోవాలని ఆలోచన చేసి ఈ రకంగా 100 కోట్ల రూపాయలతో ఇవాళ అనేక పనులు చేసుకున్నాం. కాబట్టి ఇవాళ ఈ ఆదరణ, ఈ ఆప్యాయత, ఈ ప్రేమ ఇవాళ ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. నిజంగా కూడా నేను బాల్కొండ నియోజకవర్గ ప్రజలకి నా చేతులెత్తి నమస్కారం చేసి మొక్కుతా ఉన్నా. మీ ప్రేమకు, మీ అభిమానానికి నేను ఇంకా మరింత పట్టుదలగా పనిచేయాలనే బాధ్యత నా మీద పెరిగింది. మీరు ఆశీర్వదించి దీవిస్తే వచ్చేసారి ఇంతకు రెట్టింపు పనిచేసి మీ అందరి సుఖాల్లో, కష్టాల్లో, నష్టాల్లో నేను మీ తమ్ముడుగా అన్నగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఆర్మూర్ తహసీల్దార్ రాజేందర్ బదిలీపై వెళ్లటంతో ఆర్మూర్ నూతన తహసీల్దార్గా రాణా ప్రతాప్ సింగ్ నేడు బాధ్యతలను స్వీకరించారు. ఆర్మూరు డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్, ఆర్ఐ గోపాల్తో పాటు రెవెన్యూ సిబ్బంది ఆయనకు స్వాగతం చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వీఆర్ఓలు సిబ్బందితో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా రేగోడు మండలం నుండి ఆర్మూర్ తహసీల్దార్గా బదిలీపై రావటం జరిగిందని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల వీఆర్ఓలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కర్రా రాణా ప్రతాప్ సింగ్ తహసీల్దార్గా ఆర్మూర్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీలో టోటల్గా 211 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 36 పోలింగ్ స్టేషన్స్ అర్బన్, మళ్ళా ఇక్కడ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కూడా ఆల్రెడీ ఢిల్లీ కాలేజ్ ట్రిపుల్ రోడ్లు చూడడం జరిగింది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం నుంచి బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది. నిజామాబాద్ కలాటై, అలాగే నిజామాబాద్లో ఆర్మూర్ హాస్పిటల్గా నేను. ఆర్మూర్ పట్టణంలోని 5-6 వార్డుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి సతీమణి, మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బాబులు, వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్లు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి జీవన్ రెడ్డిని గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకుల హయాంలో ఆర్మూర్ ఏమీ అభివృద్ధి చెందలేదని, నాయకులు సంవత్సరానికి ఒకసారి వచ్చి నామమాత్రంగా ఇనాగ్రేషనల్ చేసి వెళ్ళిపోయేవారని, ఇప్పుడు తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నడూ లేని నిధులు తీసుకురావటంతో పాటు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై తానే స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారం చేసేవారని, ఇలాంటి నాయకుణ్ణి ఆర్మూర్ ప్రజలు మునుపెన్నడూ చూడలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో అనూహ్య స్పందన వస్తుందని, ఇంటింటికి వెళ్తే వారే కూర్చోపెట్టి తాము కారు గుర్తుకే ఓటు వేస్తామని చెప్పటం సంతోషంగా ఉందని, చేసిన అభివృద్ధియే జీవనన్నను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు కలిగోట గంగాధర్, స్థానిక కౌన్సిలర్ వన్నెల్దాస్ లత, కోప్షన్లు మాలిక్ బాబా, మధుకర్, అజీన్, కౌన్సిలర్లు రాజాబాబు, సంగీత, సుజాత, ప్రేమ్, రమేష్, రమాకాంత్, నాయకులు పోల సుధాకర్, జనార్దన్ గౌడ్, జో శ్రీనివాస్, కాందే శ్రీను, బోన్ల సంతోష్, అహ్మద్, అజామ్, మైనార్టీ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఊరిది అంటేనే ఆర్మూర్, ఆర్మూర్ అంటేనే జీవనన్న. కాబట్టి మరి ఖచ్చితంగా జీవనన్నకు భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపిస్తామని చెప్పేసి ప్రతి మహిళ గర్వంగా చెప్తా ఉన్నారు. మేము అడగకంటే ముందే మేము కారు గుర్తిస్తాం, ఏసుడే కాదు ఏపిస్తామని చెప్తా ఉన్నారు. మరి మెనిఫిట్ చూసిన తర్వాత మరి ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే మహిళలకు 2016 రూపాయలు అనేది హర్షించదగిన విషయం. అట్లాగే 65 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ కుదించడం అనేది ప్రతి ఒక్క నిరుపేద మహిళకు ఇంటింటికి పెన్షన్ వచ్చే విధంగా మన బెనిఫిట్ తయారు. కాబట్టి ఇది ఓన్లీ పేదల ప్రభుత్వం, పేదల కోసం ఈ బెనిఫిట్ తయారు చేసింది. కాబట్టి ఎక్కడ చూసినా బ్రహ్మరత్నం పడతా ఉన్నారు. జీవనన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామని చెప్పేసి అంటా ఉన్నారు. చూసినట్టయితే ఇంత స్పీడ్ లో కారు దూసుకెళ్తుంది ఆర్మూర్ పట్టణంలో, మరి అధిక మెజార్టీతో కారు గెలుస్తుంది ఆర్మూర్ పట్టణం. తెలంగాణ మొత్తంలో కారు మనదే, సర్కారు మనదే అన్న నినాదంతో నడుస్తున్నది. మరి ఈరోజు చూసినట్టయితే కళ్యాణ లక్ష్మి అయితేంది, షాదీ ముబారక్ అయితేంది, ఎల్ఓసీలు అయితేంది, సీఎం రిలీఫ్ ఫండ్ అయితేంది. మరి ముఖ్యంగా ఆర్మూర్ పట్టణానికి మంచి నీళ్లు వచ్చిన ఘనత ఏదైనా పార్టీది ఉందంటే ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వంది, మా జీవన్ రెడ్డి సార్ది. మరి జీవన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే 5-6 వార్డులో అయితే చూసినట్టయితే నీళ్ల కోసం చాలా మటుకు గొడవలు జరిగినాయి, మర్డర్ జరిగిన కేసులు ఉన్నాయి. మరి అలాంటివి ఇవాళ లేకుండా మహిళలందరూ ఎంతో గొప్పగా ఆనందంగా వాళ్ళు స్పందించడం జరుగుతుంది. మాకు నీళ్ళు ఇచ్చిన సర్కార్ ఏదైనా ఉందంటే ఓన్లీ కేసీఆర్ సార్ సర్కార్ అని చెప్పడం జరుగుతుంది. వారందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2వ రోజు ప్రచారము 5వ వార్డు 6వ వార్డు నుండి ప్రచారం స్టార్ట్ చేసినాము. నాతోటి నన్ను 5వ వార్డులో 6వ కూడా జీవన్ రెడ్డి గారిని ఎలా రిసీవ్ చేసుకున్నారో నన్ను కూడా అలాగే రిసీవ్ చేసుకొని మా కౌన్సిలర్లు కూడా నాతో పాల్గొని ప్రతి ఇంటింటికి తిరిగితే ఖచ్చితంగా మేము కారు గుర్తుకే ఓటేసి జీవన్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తామమ్మా, మీరేం బాధపడకండి అని హామీ ఇవ్వడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలో ఫస్ట్గా నీళ్ల ప్రాబ్లం ఉండే కాబట్టి ఖచ్చితంగా నల్ల తిప్పితే నీళ్ళు ఇస్తామని ఎలాగో చెప్పినాము. అదేవిధంగా నల్ల తిప్పితే నీళ్లు రావడం వల్ల ఈ వార్డులలో చాలా ఆనందంగా ఉన్నారు. ఖచ్చితంగా జీవన్ రెడ్డిని భారీ మెజార్టీని గెలిపించి కారు గుర్తే ఓటేస్తామని ప్రజలందరూ బ్రహ్మరథం పట్టడం జరుగుతున్నది. జై తెలంగాణ. ఆర్మూర్ మండలంలోని దేగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ పరీక్షా కేంద్రం డిఎంసీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ కమిషనర్ ఆదేశాల మేరకు పిహెచ్సిలో డిఎంసీలను ప్రారంభిస్తున్నామని, ఇందులో టీబీ పరీక్షలు చేయటం జరుగుతుందని, టీబీ నిర్ధారణ అయితే ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ఎక్కువగా దగ్గు రావటం, జ్వరం తరచూ రావటం, నిద్రలేకపోవటం, ఆకలి వేయకపోవటం లాంటివి టీబీ లక్షణాలని వెంటనే పిహెచ్సికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని, ఇంటి సభ్యులకు దూరంగా ఉండాలని, ఇది అంటువ్యాధని అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో డిఎంసీలు ప్రారంభించడం జరుగుతుందని, ఇదివరకే జిల్లాలో 16 డిఎంసీ కేంద్రాలున్నాయని, మళ్ళీ 9 కొత్త కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ విజయ్ భాస్కర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్ రావు, టీబీ ల్యాబ్ సూపర్వైజర్ లావణ్య, టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్ సంతోష్, ల్యాబ్ టెక్నీషియన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. టీబీ పరీక్షలు చేయించుకోవాలనుకున్న నిజామాబాద్ కానీ ఆర్మూర్ కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి మన ఏరియాలో టీబీ పరీక్షలు చేయించేసి టీబీ నిర్ధారణ చేసి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ టైంలోనే ఎర్లీ ట్రీట్మెంట్గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ మా కమిషనర్ గారి ఆదేశానుసారంగా ప్రతి దగ్గర ప్రతి హాస్పిటల్లో ఎల్టీ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఈ డయాగ్నోస్టిక్ డెసిగ్నేటెడ్ మైక్రోస్కోప్ సెంటర్ ఓపెన్ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. అందుగురించి ఆదేశానుసారంగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. సో దీనిని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని మనవి చేస్తున్నాను. ఎవరికైతే టీబీ లక్షణాలు అంటే 15 రోజులు 2 వారాలకు మించి దగ్గున్న వాళ్ళకి జ్వరము, సాయంత్రం పూట జ్వరం రావడము, ఆకలి తగ్గిపోవడము, వెయిట్ లాస్ అవ్వడము ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి టీబీ లక్షణాలు ఉండొచ్చు అని అనుమానం ఉన్న వాళ్ళందరికీ పరీక్ష చేయించుకొని టీబీ నిర్ధారణ చేసుకొని వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోవడమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ పేషెంట్ మీద ఆధారపడి ఉన్న
ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వారి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మనం మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇది ఒక అంటువ్యాధి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది కాబట్టి ఎర్లీ డిటెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఎర్లీగా డిటెక్షన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే తనతో పాటు కాకుండా మొత్తం కమ్యూనిటీ కూడా సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ల్యాబ్ ఓపెన్ చేయడం జరిగింది. దీని సర్వీస్ అన్ని ఈ చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ ఈ ఊరు వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఎవరు టీబీ మందులు ఫ్రీగానే ఉంటాయి. టీబీకి సంబంధించిన కిట్స్ కూడా అన్నీ ఫ్రీగానే ఇస్తారు. అన్నీ సఫిషియెంట్గా అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు ఈ జిల్లాలో ఏదైతే డయాగ్నోస్ సెంటర్ కాదు అవి కూడా ఇప్పుడు మామూలుగా ఎల్టీ ఉన్న వాటి అన్నిటిని కూడా ఈరోజు దాదాపుగా 7 సెంటర్లను ఇప్పటివరకు చేయడం జరిగింది. ఇది ఎక్కడెక్కడ ఎల్టీ అయితే ఉంటారో అక్కడ ఇవి ఓపెన్ చేయాలి. ఇప్పుడు డిఎంసీలు ఉన్నాయి. ఇంకా అదనంగా ఈరోజు 9 ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆర్మూర్ పూరి జగన్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన 5 పేదలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్ను సేవా సమితి సభ్యులు గుజరాతీ నివేదన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నివేదన్ మాట్లాడుతూ పూరి జగన్నాథ సేవా సమితి సభ్యులంతా కలిసి ప్రతి నెల 5 పేదవారికి 25 కిలోల బియ్యంతో పాటు పప్పులు చక్కెర టీ పొడులు అందచేయటం జరుగుతుందని, పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. జగన్నాథ సేవా సమితి ఆధ్వర్యంలో ఇక ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జగన్నాథ సేవా సమితి సభ్యులు డీజే సునీల్, జీవి హరి, దుర్గాప్రసాద్, ఆదిపురుష, రాము తదితరులు పాల్గొన్నారు. సేవా కిట్ని అందజేయడం జరుగుతూ ఉంది. ఆ యొక్క కిట్లో 25 కిలోల పప్పు, 2 రకాల పప్పు ధాన్యాలు, దాని తర్వాత గోధుమ పిండి, దాని తర్వాత పంచదార, టీ పౌడర్ అనేటువంటి అన్ని పదార్థాలను మేము ప్రతినిత్యం కూడా ప్రతి మాసం కూడా 5 ఫ్యామిలీలకు మేము యొక్క జగన్నాథ్ సేవా సమితి ద్వారా అందజేస్తూ ఉన్నాము. మాకు ఇలా ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా వ్యక్తపరిచేస్తున్నాము. ఎందుకంటే అన్నిటికంటే మించిన దానం అన్నదానం. ఆ యొక్క అన్నదానాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇటువంటి కార్యక్రమాలను మనందరం కూడా యూత్ సమితి ఆధ్వర్యంలో కూడా ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నాము. జగన్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం కూడా ఆరులో పెద్ద ఎత్తున జగన్నాథ్ సేవా సమితి జగన్నాథ్ రథయాత్రను కూడా నిర్వహిస్తూ ఉన్నాము. మరియు కృష్ణాష్టమి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ప్రతి మాసం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. మరి రానున్నటువంటి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ యొక్క జగన్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేసి ఆర్మూర్ పట్టణ ప్రజలకు ఆదుకుంటామని చెప్పేసి ఈ యొక్క సమితి ద్వారా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. మన జగన్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో 5 పేద ఫ్యామిలీస్కి మనం జగన్నాథ్ సేవా సమితి నుంచి బియ్యం మరియు పప్పు ధాన్యాలు ఇలా 5 ఫ్యామిలీస్కి ఇస్తున్నాము. ప్రతి నెల ప్రతి 20 నాడు ప్రతి నెల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకుంటున్నాడు. వచ్చే ఎన్నికలకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు కావలసిన సౌకర్యాలు సమకూరుస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈవీఎం వివిప్యాట్లు భద్రపరచడానికి ఆర్డీఓ శ్రీనివాసులు, ఏసీపీ రాములు గదులను పరిశీలించారు. వచ్చే ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వివిప్యాట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపరిచి అక్కడ నుండి పోలింగ్ కేంద్రాలకు పంపుతామని, ఎన్నికలకు వచ్చే అధికారులకు సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్డీఓ, ఏసీపీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ రాఘవేందర్, రూరల్ సీఐ విజయ్ తదితరులు ఉన్నారు. ఆటలలో గెలుపు ఓటములు సహజమని, క్రీడలలో ఆర్మూర్ మొదటి స్థానంలో ఉందని, ఓడిన వారు అధైర్యపడకుండా గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ఆటలలో ముందుకు వెళ్లాలని తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జావిద్బాయ్ మినీ స్టేడియంలో గత 23 రోజులుగా జరుగుతున్న ఎమ్మెల్యే కప్ సీజన్2 క్రికెట్ కప్ ముగింపు కార్యక్రమానికి హాజరై గెలుపొందిన క్రికెట్ టీం సభ్యులకు బహుమతులను అందజేశారు. ఈ టోర్నీలో మొత్తం 36 జట్లు పాల్గొనగా అందులో నిజామాబాద్, ఆర్మూర్ జట్లు ఫైనల్కు చేరాయి. ఆర్మూర్ ప్రథమ స్థానంలో నిలవగా నిజామాబాద్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. గెలుపొందిన జట్లకు మాజీ ఎమ్మెల్యే నగదు బహుమతితో పాటు మెమోంటోలతో అభినందించారు. అనంతరం గెలుపొందిన ఆర్మూర్ జట్టు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆటలకు పెట్టింది పేరు ఆర్మూర్ అని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత
క్రీడలకు ప్రత్యేక నిధులు కేటాయించి క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చునని, గత 23 రోజులుగా ఎమ్మెల్యే కప్ క్రికెట్ టోర్నీని ఆర్గనైజ్ చేస్తున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, పట్టణాధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్లు ప్రేమ్, రమేష్, నిర్వాహకులు రమేష్, హమీద్ తదితరులు పాల్గొన్నారు. దసరా పండగ అనంతరం రోటీ పండగను గ్రామంలో ఓ పెద్ద పండగలా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఆర్మూర్ మండలం మీర్దాపల్లి గ్రామస్తులు అన్నారు. ఆర్మూర్ మండలంలోని మీర్దాపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే రోటీ పండగ ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడు ఎస్ఎంసీ చైర్మన్ మాట్లాడుతూ, గ్రామంలో దసరా పండుగను ఘనంగా జరుపుకున్న తర్వాత రోటీ పండుగను సైతం అదే తరహాలో జరుపుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శన్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జరుగుతున్న మరమ్మతులు పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఆసుపత్రిలో ఓపీల డెలివరీల వివరాలు మెడికల్ ఆఫీసర్ భాస్కర్ రావును అడిగి తెలుసుకున్నారు. నార్మల్ డెలివరీలు అయ్యేలా చూడాలని, గ్రామస్తులకు ప్రభుత్వ ఆసుపత్రులపై అవగాహనలు చేస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ విజయ్ భాస్కర్ తదితరులు ఉన్నారు. బీడీ కార్మికుల జీవనాభివృద్ధిపై అన్ని పార్టీలు స్పష్టమైన వైఖరి ఇవ్వాలని, మేనిఫెస్టోలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ 2000 జీవనాభివృద్ధి చేర్చి స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్నం డిమాండ్ చేశారు. బీడీ కార్మికులందరికీ 2000 రూపాయల జీవనాభివృద్ధి ఇవ్వాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కుమార్ నారాయణ భవన్లో ఏర్పాటు చేసిన సదస్సులో రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న, జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్లు మాట్లాడారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు తమ జీవనం కొనసాగిస్తున్నాయని, బీడీ పరిశ్రమపై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు ఎత్తివేసి బీడీ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2000 రూపాయల జీవనాభివృద్ధి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం వచ్చే నాయకులను కార్మికులు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఏకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, నాయకులు రాజన్న, రాము, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మికుల పైన ఒక రకమైనటువంటి ఆలోచన పెట్టి వాళ్ళ బీడీ పరిశ్రమ దెబ్బతినకుండా, వాళ్ళ పని దెబ్బతినకుండా, వాళ్ళ కుటుంబాలు దెబ్బతినకుండా ఉండేటువంటి పరిస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఈ బీడీ పరిశ్రమ మీద కొన్ని ఆంక్షలన్నింటినీ తీసేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా 2000 రూపాయలు ఇవ్వాలనేసి ప్రతి బీడీ కార్మికులకు జీవనభృతిగా 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఇచ్చినటువంటి 1000 రూపాయలు దాదాపుగా 4 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది. ఆనాడు కూడా కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసి గవర్నమెంట్ మెడల్ వంచి సాధించుకున్నటువంటి ఘనత కార్మికుల కారు దక్కింది. ఇవాళ ఆనాటి నుంచి నేటి వరకు అనేక ధరలు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువుల సరుకుల రేట్లు కూడా పెరిగిపోయినాయి. కాబట్టి కుటుంబాలు బతకాలంటే ఈ రోజు కూడా 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో, ఎన్నికలలో పాల్గొంటున్నాయో, ఈ 2000 రూపాయలను వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో చేర్చి ప్రధానంగా బీడీ కార్మికులు, బీడీ కార్మికులతో పాటు నెలసరి ఉద్యోగులైనటువంటి నౌకర్స్ ఉంటారు బీడీ ఫ్యాక్టరీలో, అట్లాగే బీడీ ప్యాకింగ్ చేసే కార్మికులు ఉన్నారు, బీడీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కమిషన్ ఏజెంట్లు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా 2000 రూపాయల జీవనాభివృద్ధి ఇవ్వాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాం. జగన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో ఎంపీటీసీ రాజశేఖర్, సెక్రటరీ రాజేశ్వర్లు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొర్లికొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నేటి నుండి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళ్ళు సరిగా కనిపించిన వారికి, దృష్టిలోపం ఉన్నవారికి ఈ కంటి వెలుగు కార్యక్రమం అలాగే కళ్ళజోడు ఇవ్వటం జరుగుతుందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి పరీక్షల డాక్టర్ గోవర్ధన్, సూపర్వైజర్ సత్యనారాయణ, గోపి, రాజేశ్వర్, ఆరోగ్య కార్యకర్తలు జ్యోతి, స్వరూప, వనజ, ఆప్తా మాలిక్, సతీష్ మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్లాసెస్ పెంచి హెల్ప్ చేయడం, ఇక్కడ ఉన్న గ్లాసెస్ ఇవ్వడం, లేని వాళ్ళకి ఆర్డర్ చేసి ఇస్తున్నాము. ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి పంపిస్తున్నాము. అక్కడ వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్లో వాళ్ళు ఆపరేషన్ చేయడానికి ఒక ప్రణాళిక అనేది ఏర్పరచుకుంటున్నారు. ఇంకా ఇప్పటికైతే ఇంకా ఆపరేషన్ స్టార్ట్ కాలేదు, కాకపోతే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి దాని ప్రకారంగా ఆపరేషన్స్ కండక్ట్ చేస్తారు. ప్రతి విలేజ్లో కూడా ప్రజలు చాలా బాగా వినియోగించుకుంటున్నారు దీన్ని. అదేవిధంగా
ఇంకా మిగతా ప్రజలు ఎవరైతే ఇంకా రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి మరి సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన జిల్లా కలెక్టర్ గారికి విన్నపము, మా దగ్గర చాలామంది వృద్ధులు ఉన్నారు, వారికి నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్కు ఆపరేషన్ కొరకు రావడం అంటే చాలా కష్టసాధ్యమైన పని ఉంది. కాబట్టి మాకు దగ్గరలోనే 6 కిలోమీటర్ల దూరంలో ఆర్మూర్ ఏరియా హాస్పిటల్ ఉంది. ఆ ఏరియా హాస్పిటల్లో ఈ శస్త్రచికిత్సల కార్యక్రమాన్ని ఈ ఆర్మూర్లో నిర్వహిస్తే ఈ చుట్టుపక్కల దాదాపు 5-6 మండలాల ప్రజలకు అత్యంత అందుబాటులో ఉన్న ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందిపేట్ మండలంలోని పలు గ్రామాలలో గడప గడపకి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి. సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయి, బాల్కొండ నియోజకవర్గంలో ప్రచారంలో ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్య. ఆర్మూర్ పట్టణంలో వీధి వీధికి విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి సతీమణి రజిత. కొనసాగుతున్న తహసీల్దార్ల బదిలీలు, ఆర్మూర్ నూతన తహసీల్దార్ గా రణా ప్రతాప్ సింగ్ బాధ్యతలు స్వీకరణ. నిద్దాపల్లిలో ఘనంగా రోటీ పండగ, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలరించిన విద్యార్థులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.